చాల్స్ మరియు అభి అనబడే అభినేయులకు చెందిందే ఈ లాసన్ ఎస్టేట్. దీని అద్భుతమైన భవన నిర్మాణం వల్ల ససెక్స్ దేశంలో ఈ భవనం చారిత్రాత్మక కట్టడంగా పేరుగాంచింది. ఇప్పుడు ఈ ఆస్తి ఎస్టేట్ మేనేజర్ ఆధ్వర్యంలో ఉంది. ఆయన ఈ ఆస్తికి వారసురాల్ని రప్పించి ఆమె అభిప్రాయం తెలుసుకుని ఈ ఆస్తిని ఆమె హస్తగతం చేయాలనుకుంటున్నారు. The dogs for me. I'm gonna go and pick some flowers for Shruti. Yes, I will do that. See you later. See you later. Hi girls, it's dinner time. Hey, girl. ముట్టుకోకు. టీ ఇమ్మంటావా? అక్కడుంది, తీసుకో. ఇంకా నయం, సీతారాణి పికప్ చేసుకోవడానికి నువ్వెళ్ళలేదు. నాకు సంతోషం. నువ్వెంత స్పీడ్గా వెళతావో నాకు తెలియదు అనుకుంటున్నావా? సరే గాని, కంపెనీ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చినట్టేనా? పర్ఫెక్ట్ షూర్. సీతారా ఇప్పుడు ల్యాండ్ అయి ఉంటుంది కదా? ల్యాండే ఉంటుంది. అభినయాని నేను. ససెక్స్ దేశంలో ఉన్న మాకు చెందిన లాసన్ ఎస్టేటు మిగతా ఆస్తులకి వారసురాలిగా నా పెంపుడు కూతురు సితారాని ప్రకటిస్తున్నాను. మా లాసన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ
సితారా లాసనే నిర్వాహకురాలు. ఇది నేను స్వయంగా ఆలోచించి మనస్ఫూర్తిగా రాసిన వీలునామా. ఈ ఆస్తుల మీద సితారా లాసన్కి తప్ప ఇంకెవరికీ హక్కు లేదు. నా తరువాత లాసన్ కుటుంబం యొక్క లక్ష్యాలను నా కుమార్తె సితారా తప్పకుండా నెరవేరుస్తుందని నమ్ముతున్నాను. ఆశీస్సులతో అభినయ. పుట్టుకతోనే మాటని వినికిడిని కోల్పోయిన సితారా ఎవ్వరూ లేని ఒక అనాథ. బ్రిటిష్ పౌరురాలైన మిసెస్ లాసన్ ఎప్పుడైతే సితారాను దత్తత తీసుకుందో అప్పుడే ఆమె తలరాత మార్చిరాయబడింది. నేను కూడా ఏదో ఒకరోజు ఇంగ్లాండ్కు వెళ్తానని సితార ఎంతగానో నమ్మింది. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి లండన్కు వెళ్ళొచ్చిన తన కజిన్, విశాలమైన పెద్ద భవంతి, కన్నులకింపుగా పచ్చటి బయళ్ళు, అందులో గుంపులు గుంపులుగా మేస్తూ కనిపించిన ఉన్నినిచ్చే గొర్రెల ఫోటోల్ని చూపించాడు. ఆ ఫోటోలు చూడగానే ఇండియాలో ఉన్న ఒక మామూలు అమ్మాయిగా ఎంతగానో ఆనందించింది. తను కలలో కూడా ఊహించని సరికొత్త ప్రపంచపు తలుపులు ఇప్పుడు ఆమె కోసం తెరుచుకున్నాయి. ససెక్స్ నుంచి తనకు చెందాల్సిన ఆస్తి కోసం యూకేకి వచ్చింది. మిసెస్ లాసన్ తన ఆస్తి మీద సర్వహక్కులు సితార పేరు మీద రాసింది. ఆ ఆస్తిని తన కైవసం చేసుకోవడానికి, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈరోజు సితార లాసన్ ఎస్టేట్కు వస్తోంది. అనాథగా ఒక ఆశ్రమంలో తలదాచుకున్న పరిస్థితి నుంచి కోట్ల విలువ చేసే ఈ ఆస్తికి వారసురాలిగా నేడు అవతరించబోతోంది. అయితే ఈ ఎస్టేట్ మీద నిజంగా తనకు హక్కుందా లేదా? షీఈస్ హియర్. హే, లెట్ హర్ కమ్. సితార వచ్చేసింది. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. హాయ్ సితారా. వెల్కమ్ సితారా. చాలా పెద్దదాన్ని అయ్యావు. చలిస్తోందా? కమ్ కమ్. సితారా, సితారా. ఎందుకయ్యా అలా అరుస్తావు? తనకి చెవులు వినపడవని తెలీదా? పాట వింటోందిగా. వావ్, మిస్టర్ అండ్ మిసెస్ ఆనంద్ మిమ్మల్ని చూడాలని వెయిట్ చేస్తున్నారు. వచ్చి చూస్తారా? వావ్, లిప్ రీడింగ్ కూడా తెలుసా? ఫ్యాంటాస్టిక్. కమ్. హాయ్ సితారా, హౌ ఆర్ యూ? సితారా, మనం ఆల్రెడీ మాట్లాడిన విషయమే. మనం అనుకున్న దానికంటే 2 మిలియన్ పౌండ్స్ ఎక్కువగా ఇస్తాను. ఇట్స్ అ గుడ్ డీల్, యు నో. ఒప్పుకో. నా మాటలు తనకు అర్థమవుతున్నాయా లేదా? అర్థమవుతున్నాయి, చక్కగా అర్థమవుతున్నాయి. మీ మాటలన్నీ తన ఫోన్లో మెసేజ్గా డిస్ప్లే అవుతాయి. అది మాత్రమే కాదు, లిప్ మూమెంట్ కూడా తనకు బాగా తెలుసు. లిప్ మూమెంట్ తెలియాలంటే తన ముఖాన్ని చూడాలి. ఏ సితారా, అభినయ అంటే నీ పెంపుడు తల్లి, మా నాన్నగారికి తోడుపుట్టిన చెల్లెలు. నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు. నిజం చెప్పాలంటే ఆవిడ ఆఖరు రోజుల్లో తన జ్ఞాపక శక్తిని కోల్పోయింది. ఆవిడేం చేస్తుందో ఆవిడికే తెలియకుండా పోయింది. నమ్మడం లేదు కదూ? నేనేమీ కొత్తగా చెప్పడం లేదు, జరిగిందే చెప్తున్నాను. కానీ నేను చెప్పింది అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నావు చూడు, అదే నాకు కోపం తెప్పిస్తుంది. కొంచెం ప్రశాంతంగా ఉంటారా ప్లీజ్. సారీ సితారా, హీస్ ఆల్వేస్ లైక్ దాట్. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు.
నేను ఇక్కడికి రావొద్దని చెప్పాను కానీ వినలేదు. వయసు అవుతోంది కదా, అందువల్లే. నువ్వు ఈ కుటుంబంలో ఒకదానివని ఆయన ఒప్పుకోట్లేదు. నీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అదే చేయమ్మా. అభినయ ఎస్టేట్ కి ట్రస్టీగా ఉండడం ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ అ జోక్. అది పెద్ద బాధ్యత. ఈ ఎస్టేట్, ఈ బిజినెస్, ఇండియాలో ఉన్న టీ ఎస్టేట్, అనాథాశ్రమం, వాటిని నమ్ముకున్న ఎంప్లాయీస్, ఇవన్నీ హ్యాండిల్ చేయడం నీ వల్ల అవుతుందా? ప్లీజ్ హోల్డ్ ఆన్. సారీ, ఇప్పుడేగా వచ్చా, వెళ్ళి రెస్ట్ తీసుకో. తనేం టైప్ చేసింది? పదండి, వెళ్దాం. So what did she write? కొత్తగా ఏదైనా రాసుంటుంది అనుకుంటున్నారా? అనుకోకుండా వచ్చింది. అర్హత లేకుంటే అస్సలు దక్కదు. తనతో చెప్పు. ప్లీజ్ వదిలేయండి. నేనెందుకు వదలాలి? నాకు పూర్తి హక్కు ఉంది. నేను వారసుని. అది ఇప్పుడు చెప్పుకుని ఏ ప్రయోజనం లేదు. మిస్సెస్ లాసన్ అప్పుడే వీలునామా రాసేశారు. అది సితార్కు మాత్రమే తెలుసు. నా గురించి తెలియని తను అర్థం చేసుకోలేదు. కొంచెం తెలిసిన నువ్వు అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ హావ్ టు ఫుల్ఫిల్ హర్ లాస్ట్ విషెస్ అండ్ దట్ ఐ విల్ డూ. మీ అందరినీ ఎవ్వరూ కాపాడలేరు.